ఓయమ్మో ఇవాళ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏమి కథ ఏమి కథ, బాబుమోహన్ బీఆర్ఎస్ వచ్చిండంట, టికెట్ ఇచ్చిండ్రట వరంగల్, కేసీఆర్ రాత్రి మాట్లాడిండంట, బాబుమోహన్ మాట్లాడిండంట, ఏమి అభూత కల్పన నాయనో. మీడియా సామాన్యంగా లేదు, ఇది మీడియా సృష్టి. ఎవడన్నా అవతల పార్టీడు ఇవతల పార్టీడు సృష్టి, ఏ సృష్టి అయినా బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీ నుండి వరంగల్ ఎంపీగా పోటీ చేయబోతున్నాడు, ఇది యథార్థం. అవన్నీ గోల్మాల్ గందరగోళం. కనుక దయచేసి ఇలాంటి పనులు చేయొద్దని దీన్ని సృష్టించిన వారికి, దీన్ని వెనుకున్న వారికి దయచేసి ఇలాంటి చిల్లర పనులు చేయకండి. బాబు మోహన్ను కొనేవాడు ఈ భూమి మీద పుటల. బాబుమోహన్ ఏంటో, బాబుమోహన్ క్యారెక్టర్ ఏంటో, 3900 ఫ్యాక్టరీలకు నేను లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మినిస్టర్గా ఒక్క రూపాయి లంచం తీసుకోలేదు, ఒక్క అబద్ధం ఆడలేదు, కాంట్రాక్టులు చేయలేదు, ఎవడి దగ్గరగా కూడా ఏ రకమైన లావాదేవీలు నో కబ్జాలు పెట్టలేదు. బాబుమోహన్ వైట్ పేపర్, నన్ను ఎవరు కొనజాలరు. సరే సృష్టించారు, నాకు కేసీఆర్ శత్రువేం కాదు, మీ స్నేహితులము. మాకు 6 సంవత్సరాల క్రితం నాకు టికెట్ ఇవ్వలేదు, నేను బయటకు వచ్చిన అయిపోయింది. నేను 6 ఏళ్ల నుంచి కేసీఆర్ గారిని చూడలేదు, వారి మాట కూడా వినలేదు. కనుక ఇలాంటి ఫోన్లే మీ స్నేహితుల బాగానే ప్రచారం చేశారు, చాలా థ్యాంక్స్. నమస్కారం. డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్, వాచ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.